మనం ప్రాంతాలుగా విభజించబడ్డం కానీ మనుషులుగా మాత్రం అందరం కలిసే ఉన్నామని సో మేము ఇవాళ హైదరాబాద్లో ఉన్నా మాకేం వేరే రాష్ట్రం ఉండట్లేదు వి ఆర్ హ్యాపీ హియర్ ఇది మా సొంత రాష్ట్రం ఉన్నట్టు ఎందుకు ఇక్కడే ఉన్నాం విడిపోయిన తర్వాత కూడా విడిపోయిన రాష్ట్రం ఉన్నామనే ఫీలింగ్ అయితే మాకైతే 100% లేదు నాకు తెలిసిన ఆంధ్రాలో ఉండి ఇక్కడ సెటిల్ అయిన తెలుగు వాళ్ళు కూడా ఎవరికి లేదు వైజాగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం అనిపించింది అసలు భారతదేశంలో ఉన్నామా లేకపోతే పాకిస్తాన్లో కనుక ఉన్నామా అనేటువంటి డౌట్ వచ్చింది మాకు మొన్న అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు అది ఒక చక్రం లాంటిది ఇవాళ ఇరుసు కింద ఉంటే రేపు పొద్దున ఆ ఇరుసు మళ్ళీ పైకి వెళ్తుంది పైన ఉన్న ఇరుసు ఎప్పుడు కానీ కిందకు వస్తుంది దిస్ ఇస్ సైకిల్ ఆఫ్ లైఫ్ ఇప్పుడు నా చేతిలో అధికారం ఉంది కదా అని మదం ఎక్కువ లేకపోతే పొగరుపట్టో ఇంకేదన్నా చేస్తే ఖచ్చితంగా లెసన్ తీసుకోవాల్సింది బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం కానీ గుణపాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం పడుతుంది ఎవరు పడితే వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడటం మొదలెడితే మాత్రం ప్రతి వాళ్ళకి టైం విల్ ఆన్సర్ దెమ్ మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తాం జన సైనికులందరం జవీర మహిళలు అందరం కూడా విల్ ఫైట్ బ్యాక్ మేము భయపడాల్సిన అవసరం లేదు భయపెడదామని ఆలోచిస్తున్నారేమో వి డోంట్ కేర్ ఒక్కడు కొడితే 100 మంది తిరగబడతారు గుర్తుపెట్టుకోండి 100 మందిని కొడితే 100,000 మంది తిరగబడతారు దయచేసి ఆ టైప్ ఆఫ్ దీనికి వెళ్ళకండి మీరు విధానపరంగా రాజకీయ పరంగా మాతో యుద్ధం చేయండి మమ్మల్ని విమర్శించండి అది దాటి విమర్శిస్తే మీలో ఉన్న లోటుపాట్లు ఎన్ని ఉన్నాయో మీలో ఉన్న లొసుగులు ఎన్ని ఉన్నాయో విత్ ప్రూఫ్స్ బయటికి తీసుకురాగలిగేటువంటి ఇంటెలిజెన్స్ మాకు ఉంది ఇవాళ ఎవరైనా సరే వ్యక్తిగతమైన జీవితాల నుంచి మాత్రం మీరు టచ్ చేయకండి మేము టచ్ చేయం జన సైనికులు ఎవరు కూడా ఎదుటి వాళ్ళ ఎదుటి రాజకీయ పార్టీ నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి మేము వెళ్ళం అది పర్సనల్ చాయిస్ మీరు వాటిని తవ్వి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకుంటే వీ డోంట్ కేర్ మేము ఎప్పుడు భయపడతామంటే ప్రజలకు ద్రోహం చేసినప్పుడు లేదా ఏదైనా స్కాములు చేసినప్పుడు లేదా అక్రమంగా దోచేసినప్పుడు ఎన్విరాన్మెంట్ ధ్వంసం చేసినప్పుడు మైన్సో లేకపోతే నీటినో మట్టినో తవ్వేసుకుని వెళ్ళినప్పుడు కొండలు కోలగొట్టినప్పుడు రిషికొండ లాంటి వాటిని సర్వనాశనం చేసినప్పుడు లేకపోతే ఏదన్నా స్కాములు చేసి కోట్లు సంపాదించేటప్పుడు మేము భయపడతాం మాకు ఎందుకు భయం అంటే మేము చేయం కాబట్టి మాకు మా చేతికి అధికారం వచ్చినా అది మాత్రం జరగదు గుర్తుపెట్టుకోండి మీ ప్రయత్నం మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇవాళ జనసేన వైసీపీకి ఉన్న తేడా ఏంటంటే వైసీపీ వాళ్ళు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసినటువంటి నేరాలు వాళ్ళు చేసిన స్కాముల్ని కాపాడుకోవడానికి అధికారం కోసం ట్రై చేస్తారు మేము ప్రజలకు సేవ చేయడం కోసం తద్వారా అధికారం సంపాదించడం కోసం అధికారం సంపాదించి ప్రజలకు సేవ చేయడం కోసం మేము ఫైట్ చేస్తున్నాం మీ ఫైట్కి మా ఫైట్కి చాలా తేడా ఉంది మీది మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఫైట్ చేస్తారు మేము ప్రజలను కాపాడుకోవడానికి ఫైట్ చేస్తున్నాం రిమెంబర్ దిస్ మేమందరం కలిసికట్టుగా ఉంటాం ఆఖరి శాస్త్రకు జనసేన కోసం ప్రయత్నిస్తున్నాం పనిచేస్తాం మేడం.